ఈరోజు మన టాపిక్ క్లాస్ అబద్ధాలు చెప్పుట చాడులు చెప్పుట ఎంతో అనర్థము మరియు పాపకార్యము. మీరు గృహములో కానీ బాహ్య ప్రపంచంలో కానీ ఏదైనా ఆఫీసు ఆర్గనైజేషను ప్రభుత్వ ఆఫీసు కావచ్చు లేదా ప్రైవేట్ ఆఫీసు కావచ్చు లేదా ఎన్జిఓ ట్రస్ట్ కావచ్చును, సరదాగా నాలుగు చాడీలు నాలుగు అబద్ధాలు ఆడి పైవారితో బాగుందాం మార్క్స్ కొట్టేద్దాం అని అనుకుంటే అది పాపకార్యమే అవుతుంది. ఎందరో కుటుంబీకుల మధ్య మనస్పర్ధాలు గొడవలు విడాకులు మొదలగునవి ఎన్నో సంభవించే ప్రమాదాలు కలవు. కొందరికి మంచి పనులు ప్రమోషన్లు వగైరా అవకాశాలు కొట్టుకుపోతాయి. ఇలా ఎన్నో సందర్భాల్లో మంచివాళ్లు కూడా బలవుతుంటారు, అన్యాయాలకు గురవుదురు. ఉన్నది పోదు లేనిది రాదు నిజం మారదు గాలి మేడలు అకరకు రావు నిజమైన గుడిసైనను అకరకు వచ్చు భూమి ఒకనాడు కుపకులవచును ఈ జనులంతను పోవచును సత్యము నిజము మారదు నిలకడగా నిలిచేది సత్యమొక్కటే అధికారులు ఉద్యోగులు పెద్దలు విద్యావంతులు ఇంకెవరైనా సరే మొదట చెప్పుడు మాటలు సాక్ష్యం లేని ఆధారాలు లేని మాటల్ని నమ్మకూడదు. కంటితో చూడాలి, ఒకటి రెండు సార్లు పరిశీలించాకే నమ్మాలి. అంతేకాని ఇతరుల మాటలు విని కొంపలు పాడు చేసుకొనకూడదు. సాధారణముగా గాని ఎప్పుడునూ అబద్ధాలు ఆడకూడదు. పది మందికి మంచి చేయుటకు ఒక మంచివారి ప్రాణం జీవితం నిలబెట్టుటకు దేశ రక్షణకై ఓ చిన్న అబద్ధం చెప్పినచో దోషము లేదు. అలాగే దేశరక్షణ ఫ్యామిలీ పర్సనల్ అంశాలు బహిర్గతం చేయకూడదు. చెప్పలేని అంశాల్లో ఖామ్గా ఉంటే సరి, చాడులు చెప్పేవారిని అబద్దాలు ఆడేవారి దగ్గరికి ఎవరూ వెళ్లరు. ఎందుకనగా కొంతకాలానికి నిజము తెలిసిపోతుంది. ఎస్యూపీఎస్ ఆర్గనైజేషన్ ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ వాస్తు యోగా సిస్టంలో అబద్దాలు ఆడేవారి మైండ్ సెట్టు చాడులు చెప్పేవారి మైండ్ సెట్టును మార్చవచ్చును, వారిని బాగు చేయవచ్చును.